ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి గోగుండా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం ప్రస్తుతం నక్సలైట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా బలగాలు తెలిపాయి సుక్మా దంతెవాడ జిల్లాలకు చెందిన రిజర్వ్ గ్రూప్ సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పాయి సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులకు దిగారని వివరించాయి వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపినట్టు పెల్లడించాయి